డిఫరెన్స్ అనమాట ఏమంటే వోల్టేజ్ అంటే. వోల్టేజ్ అంటే ఏంటంటే ఒక ప్లేస్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ యొక్క సంఖ్యకు రెండు మరొక ప్లేస్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ యొక్క సంఖ్యకు మధ్య తేడాన్ని మనం ఏంటంటే వోల్టేజ్ అంటాం. పవర్ అంటే ఏంటంటే ద ప్రోడక్ట్ ఆఫ్ వోల్టేజ్ ఇంటూ కరెంట్ ఈజ్ నోన్ యాజ్ పవర్. ద ప్రోడక్ట్ ఆఫ్ వోల్టేజ్ ఇంటూ కరెంట్ ఈజ్ నోన్ యాజ్ పవర్. ఇప్పుడు మనం కరెంట్ ఫార్ములా యూజ్ ఏమి రాసుకోవచ్చంటే మనం అకార్డింగ్ టు ఓమ్స్ లా వి నో అబౌట్ ది కరెంట్ వోల్టేజ్ అండ్ పవర్. కరెంట్ మనం అకార్డింగ్ టు ఓమ్స్ లా ప్రకారం ఏం రాసుకోవచ్చు అంటే కరెంట్ ఐ ఈక్వల్ టు వి బై ఐ ఈక్వల్ టు వి బై ఆర్. వోల్టేజ్ ఈక్వల్ టు వి ఈక్వల్ టు ఐ ఇంటు ఆర్. పవర్ ఈక్వల్ టు టూ ఇంటూ వి ఇంటూ ఐ. కరెంట్ యొక్క యూనిట్స్ ఏంటంటే కరెంటు ఒక యూనిట్స్ వచ్చేసి ఏంటంటే మనం ఆంపియర్స్లో వస్తాం. వోల్టేజ్ ఈక్వల్ టు యూనిట్స్ వచ్చే దేనిలో వస్తామంటే వోల్ట్స్లో వస్తాం. పవర్ ఈక్వల్ టు యూనిట్స్ వచ్చే దేనిలో వస్తామంటే మనం వాట్స్లో వస్తాం. కరెంట్ అనేది మనకు టూ టైప్స్ మనము డివైడ్ చేసుకోవచ్చు. లేకపోతే టూ టైప్స్ మనం జనరేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ వన్ ఏది అంటే ఏసీ కరెంట్ అండ్ సెకండ్ వన్ ఏది ఏంటంటే డీసీ కరెంట్. ఏసీ అంటే దాని డిస్క్రిప్షన్ ఏంటంటే ఆల్టర్నేటింగ్ కరెంట్.